హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వరల్డ్ ఛానల్. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇది ఫైనల్ ఇయర్ 6th semester మార్కెటింగ్ పేపర్. ఇది మనకి ఇక్కడ సెక్షన్ ఏలో చూసుకుంటే మార్కెటింగ్ నిర్వచింపము మరియు మార్కెటింగ్ యొక్క విధులను వివరింపము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మార్కెటింగ్ యొక్క భావనలు వ్రాయము. సెక్షన్ బిలో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ మార్కెటింగ్ మిశ్రమం, అమ్మకం మరియు మార్కెటింగ్ మధ్య గల తేడాలు, మార్కెటింగ్ ప్రాముఖ్యత అండ్ మార్కెటింగ్ యొక్క ధ్యేయాలు, మార్కెటింగ్ స్వభావం. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్లో మనకి సెక్షన్ ఎలా చూసుకుంటే వస్తువులు మరియు సేవల మధ్య తేడాలు వ్రాయము. అండ్ ఇది 10 marks క్వశ్చన్ కదా. ఏకీకృత సేవ నిర్వహణ గురించి వివరింపము. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిలో చూసుకుంటే సేవ లక్షణాలు వివరించండి. సేవల యొక్క వర్గీకరణ, మార్కెటింగ్లో ఉన్న సేవా భాగాలు వివరింపము, సేవ మార్కెటింగ్ మిశ్రమంను వివరించండి, సేవ మార్కెటింగ్ ప్రాముఖ్యత వ్రాయము. ఇక్కడ మనకి మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇక నెక్స్ట్ ఆడిటింగ్లో చూసుకుంటే కింద ఆడిటింగ్ నిర్వచింపము, ఆడిటింగ్ యొక్క ప్రాముఖ్యత వివరింపము, ఆడిటింగ్ యొక్క ఉద్దేశ్యాలను వివరింపము, అవిచ్ఛిన్నత, ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు, ఆడిటింగ్ యొక్క పరిమితులు, అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ మధ్య గల తేడాలు, ఆడిటర్ యొక్క లక్షణాలు, ఆడిటర్ యొక్క అర్హతలు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ క్వశ్చన్ చూసారు కదా, మీకు మొత్తం మీకు ఆడిటింగ్ చూపించా అండ్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మార్కెటింగ్ చూసారు కదా, మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ మనకి ఇది ఆడిటింగ్, ఈ మూడులో మనకి క్వశ్చన్స్ అనేవి చూపించాను ఇంపార్టెంట్వి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా